నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ చూస్తున్నట్టయితే మనకు టీ స్పేస్కి సంబంధించి గ్రూప్ ఫోర్కు ఎంతమంది పోటీ అదే అదేవిధంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో చూద్దాం అదేవిధంగా మనకు హైకోర్టులో పోస్టులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూద్దాం వీడియో పూర్తి వరకు చూసి ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మేము ముందుకు అయితే తీసుకొస్తుంటాను ఒకసారి సర్చ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది సో అదేవిధంగా మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ ఫోర్కు తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఒక్క అప్లికేషన్ అంటూ ఇచ్చారు మనకు భారీ స్థాయిలో అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఒక్కో పోస్టుకు నూట పదహారు మంది పోటీ అంటూ ఇచ్చారు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లియర్ కట్గా ఉంది మనకు చూసుకోవచ్చు అనమాట సో గ్రూప్ కు పోస్టులకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి డిసెంబర్ ముప్పై నుంచి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఒక్క అప్లికేషన్లు వచ్చాయని టీఎస్పిఎస్సి ప్రకటించింది మొత్తం ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు నూట పదహారు మంది పోటీ పడుతున్నారంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఎంత స్థాయిలో పోటీ ఉన్నదో సో హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు అంటించారు సో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వార్డెన్లు తర్వాత మెట్రాన్ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా శుక్రవారంతో ముగిసిన ముగిసింది జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి రెండు వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకు ఒక ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు అందాయంటూ కూడా మనకిచ్చారు వీటికి సంబంధించి కూడా ఒక్క పోస్టుకు రెండు వందల యాభై మంది పోటీ బాగానే ఉంది దీన్ని కూడా పడుతున్నారు ఈ పరీక్ష ఆగస్టులో ఉంటుందని ఉంటుందని టీఎస్పిఎస్సి తెలిపింది అంటూ మనకు ఇదనమాట గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేటు సో ఇక్కడ అదే ఇచ్చారు మరో న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ ఫోర్ దరఖాస్తులు తొమ్మిది లక్షల యాభై ఒక మూడు వందల ఇరవై ఒకటి అంటూ ఇవ్వడం జరిగింది హాస్టల్ వార్డెన్ పోస్టర్స్ సైతం అంటూ ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేటు చాలా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది అయితే మనకు మళ్ళీ లాస్ట్లో కొన్ని పోస్టులు యాడ్ చేసి తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయడంతో మరింత అప్లికేషన్లు కూడా వచ్చాయి సో అది గ్రూప్ ఫోర్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ హైకోర్టులో తెలంగాణ స్టేట్ జుడిషియల్ సర్వీస్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైందంటూ మనకిచ్చారు మొత్తం ఖాళీలు పది పోస్టులు చూసుకున్నట్టయితే సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ అర్హతలు ఇక్కడ ఎల్ఎల్బితో పాటు మూడేళ్ళు అడ్వకేట్ లేదా ప్లీడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలని కూడా ఇచ్చారు అర్హతలు చూసుకొని జాగ్రత్తగా అండ్ ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయస్సు ఉండాలని కూడా ఇచ్చారు దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చివరి తేదీ మార్చి ఒకటట వెబ్సైట్ చూసుకున్నట్టయితే టీఎస్ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఇచ్చారు సో ఇక్కడ గెట్ రిక్రూట్ డీటెయిల్స్ అంటూ ఇచ్చారు సో మీకు కనబడుతుంది వెబ్సైట్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో క్లియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో డీటెయిల్ ఆ వెబ్సైట్ని విజిట్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకొని ఎలిజిబుల్గా వెళ్ళిన వాళ్ళైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో ఇది హైకోర్టుకు సంబంధించి పోస్టల్ అప్డేటు సో చూస్తూనే ఉండండి నారాస్ టీవీ మరిన్ని మంచి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను